హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ అనుష. ప్రీవియస్ వీడియోలో నేను షిఫ్ట్ రిజిస్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఈ వీడియోలో నేను కౌంటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు షిఫ్ట్ రిజిస్టర్స్ గురించి వీడియోస్ చూడలేదైతే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు అవర్ వీడియో, ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ పేస్ట్ చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వైరీస్, యూ కెన్ ఆస్క్ మీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఆర్ యూ కెన్ కామెంట్ మీ ఇన్ కామెంట్ సెక్షన్ బిలో. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై. ఓకే, అండ్ లెట్స్ మూవ్ టు అవర్ టాపిక్, ఇంట్రొడక్షన్ టు కౌంటర్. సో ఈరోజు మనం కౌంటర్స్ గురించి తెలుసుకుందాము. మనం అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్లో ఒకటేమో షిఫ్ట్ రిజిస్టర్స్, ఇంకోటేమో కౌంటర్స్, ఫ్రీక్వెంట్ డివైడర్స్ అని తెలుసుకున్నాం కదా. సో నేను షిఫ్ట్ రిజిస్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ టాపిక్ కౌంటర్. సో కౌంటర్ అంటే ఏంటి ఫస్ట్ అనేది తెలుసుకుందాం. ఏ కౌంటర్ ఈజ్ ఎ డివైస్ విచ్ స్టోర్స్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పర్టికులర్ ఈవెంట్ ఆఫ్ ప్రాసెస్ హెస్ అకర్డ్ ఆఫెన్ ఇన్ రిలేషన్షిప్ టు ఏ క్లాక్. అంటే ఈ సెంటెన్స్ చదివితే మీకు ఏముందో దీంట్లో అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈజీగా చెప్పాలంటే కౌంటర్ అంటే నేమ్లోనే తెలుస్తుంది. కౌంటర్ అంటే కౌంట్ చేస్తుంది. ఏం కౌంట్ చేస్తుంది? పల్సెస్ని కౌంట్ చేస్తుంది. ఏం పల్సెస్ని కౌంట్ చేస్తుంది? క్లాక్ పల్సెస్ని కౌంట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఏదైనా స్టేట్ పర్ఫామ్ అవ్వాలి అంటే మనం క్లాక్ పల్స్ ఇస్తాం కదా. నార్మల్గా ఇప్పుడు ఇన్ని ఆపరేషన్స్ చూస్తున్నాం, మన క్లాక్ సిగ్నల్స్, క్లాక్ పల్సెస్ అయితే ఇస్తున్నాం కదా. సో ఈ కౌంటర్ ఏం చేస్తుందంటే, సో ఆ క్లాక్ పల్సెస్ని కౌంట్ చేస్తుంది. అంతే ఇందులో ఉంది. సో చూడండి, ఏ కౌంటర్ ఈజ్ ఎ డివైస్ విచ్ స్టోర్స్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పర్టికులర్ ఈవెంట్ ఆర్ ప్రాసెస్ హ్యాస్ అకర్డ్ ఆఫెన్ ఇన్ రిలేషన్షిప్ టు ఏ క్లాక్. అంటే అదే, క్లాక్ పల్సెస్ని కౌంట్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది అన్నమాట. సో ఈచ్ పల్స్ అప్లై టు ది క్లాక్ ఇన్పుట్ ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్ ది నెంబర్ ఇన్ ది కౌంటర్. అంటే కౌంటర్ అనేది రెండు రకాలుగా కౌంట్ చేస్తుంది, ఒకటేమో అప్ కౌంటర్, ఇంకోటేమో డౌన్ కౌంటర్. అంటే ఇంక్రిమెంట్లో కౌంట్ చేస్తుంది, డిక్రిమెంట్లో కౌంట్ చేస్తుంది. ఇప్పుడు 0, 1, 2, 3, 4 అంటే ఇది ఇంక్రిమెంట్ ఆర్డర్లో ఉంది. సో అట్లా ఇంక్రిమెంట్ ఆర్డర్లో కౌంట్ చేస్తుంది. ఆర్ ఇప్పుడు 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇది డిక్రిమెంట్ వస్తుంది కదా. సో ఇలా డిక్రిమెంట్ ఆర్డర్లో కూడా కౌంట్ చేస్తుంది. ఓకే, ఏ కౌంటర్ సర్క్యూట్ ఈజ్ యూజువలీ కన్స్ట్రక్టెడ్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ కనెక్టెడ్ ఇన్ క్యాస్కేడ్. సో చెప్పాను కదా, ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క అప్లికేషన్లోనే ఈ కౌంటర్ అనేది ఉంటుంది. ఈ కౌంటర్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందంటే, ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ నుండి ఫామ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ క్యాస్కేడింగ్లో కనెక్ట్ చేస్తే అది కౌంటర్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ నోన్ యాజ్ కౌంటర్. సో కౌంటర్ కెన్ కౌంట్ ఇన్ టూ వేస్, అప్ కౌంట్, డౌన్ కౌంట్. చెప్పాను కదా ఇక్కడ లైక్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అని ఎలా ఉందో, సో అలా ఇలా డివైడ్ చేశారన్నమాట, అప్ కౌంట్ అండ్ డౌన్ కౌంట్ అని. సో అప్ కౌంట్ అంటే లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది, 0, 1, 2, 3, 4 అని. డౌన్ కౌంట్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది, లైక్ 6, 5, 4, 3, 2, 1 ఇలా తగ్గించుకుంటూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు అప్ కౌంట్ అంటే, ఇప్పుడు నార్మల్గా ఓట్లు వేస్తారు కదా, ఓట్లు వేసినప్పుడు ఏమవుతుంది, అందులో ఒకరు ఒక ఓట్ వేసిన తర్వాత ఆ ఓట్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చి ఓట్ వేశారనుకోండి, నెక్స్ట్ ఆ ఓట్ అనేది కూడా స్టోర్ అవుతుంది, సేవ్ అవుతుంది. అంటే అలా ఎంతమంది ఓట్లు వేసి ఉంటారు, సో అవన్నీ ఏమవుతాయి, కౌంట్ అవుతాయి కదా కౌంటింగ్ మిషన్లో, ఓట్ కౌంటింగ్ మిషన్లో అవన్నీ కౌంట్ అవుతాయి. అంటే అది ఇంక్రిమెంట్ ఆర్డర్లో కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ని వచ్చినాయని ఇలా అప్ కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. సో డౌన్ కౌంట్ అంటే కూడా ఎలా అంటే సేమ్ ఇలానే తగ్గించుకుంటూ కౌంట్ చేస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, వీటికి డౌన్ కౌంట్కి ఎగ్జాంపుల్ నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు, సో నేను చెప్పలేను. లైక్ శాటిలైట్స్లో అలా ఉంటాయి కదా, అంత పర్ఫెక్ట్గా తెలియదు డౌన్ కౌంట్, బట్ అప్ కౌంట్ మాత్రం ఇలా ఓటింగ్ మిషన్స్లో యూస్ చేస్తారు. సో ఒకసారి డౌన్ కౌంట్ ఎగ్జాంపుల్స్ అని కొడితే వస్తుంది మీకే, చూడండి డౌన్ కౌంటర్ యొక్క అప్లికేషన్స్ అని కొడితే. సో స్టేట్ ఆఫ్ ది కౌంటర్ ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ కౌంట్ ఆఫ్ ది కౌంటర్. ఇప్పుడు ఒక స్టేట్ ఆఫ్ ది కౌంటర్, ఇప్పుడు ఒక కౌంటర్ అనేది వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ కౌంటర్ యొక్క స్టేట్ ఏంటి అంటే, ఆ కౌంటర్ ఇప్పుడు ఏ పని చేస్తుందో అదే దాని స్టేట్. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఈ లెసన్ చెప్తున్నా, లైక్ ఈ టాపిక్ చెప్తున్నా, ఎన్ని పాయింట్స్ చెప్పాను, 1, 2, 3, 4, ఇప్పుడు 5th పాయింట్ చెప్తున్నా. వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ మై లెక్చర్ అంటే, ఇట్ ఈస్ 5th పాయింట్ దగ్గర ఉన్నా కాబట్టి ఇది ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మై లెక్చర్ అన్నట్టు. సో అలానే ఇప్పుడు కౌంటర్ అనేది కౌంట్ చేస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ కౌంట్ చేయాలి. సో ఇప్పుడు ఆ కౌంటర్ అనేది ఫిఫ్త్ నెంబర్ని కౌంట్ చేస్తుంది. వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ దట్ కౌంటర్ అంటే 5 దగ్గర అది కౌంట్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ది కౌంటర్, ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ది కౌంటర్. సో 10 దగ్గర కౌంట్ చేస్తే అది ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ది కౌంటర్ 10.
సో అది స్టేట్ ఆఫ్ ది కౌంటర్, 1, 2, 3, 4 అలా ఏ స్టేట్లో అయినా అది మనం చూసినప్పుడు ఏ స్టేట్లో ఉంటుందో అదే దాని ప్రజెంట్ స్టేట్. నెక్స్ట్ వి రిక్వైర్ ఎన్ ఫ్లిప్ ఫ్లాప్ టు డిజైన్ ఎన్ బిట్ కౌంటర్. ఇప్పుడు మనకి వి రిక్వైర్ ఎన్ ఫ్లిప్ ఫ్లాప్ టు డిజైన్ ఎన్ బిట్ కౌంటర్ అంటే మనము ఎన్ బిట్ కౌంటర్ని డిజైన్ చేయాలి అంటే మనకు ఎన్ ఫ్లిప్ ఫ్లాప్స్ అవసరం. ఇప్పుడు నేను 2-bit కౌంటర్ అనేది డిజైన్ చేయాలి అనుకోండి, నాకు 2 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది అవసరం. ఓకే, ఇప్పుడు నేను 3-bit కౌంటర్ అనేది డిజైన్ చేయాలనుకోండి, నాకు 3 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది అవసరం. అంటే నేను ఎన్ని బిట్స్ ఆఫ్ కౌంటర్ డిజైన్ చేయాలనుకుంటే నాకు అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ అనేటివి అవసరం ఉంటాయి. సో నెక్స్ట్ టు కౌంట్ ఎన్ బిట్స్ ఇట్ హ్యావ్ టు పాస్ త్రూ 2n స్టేట్స్. అంటే ఇప్పుడు చూడండి, ఎన్ బిట్స్ని ఇప్పుడు నేను ఎన్ బిట్ కౌంటర్ తీసుకున్నాను అనుకోండి, ఆ ఎన్ బిట్స్ని కౌంట్ చేయాలి అంటే ఆ కౌంటర్ అనేది 2n స్టేట్స్ని దాటుకొని వెళ్ళాలి. ఈచ్ స్టేట్లో ఒక్కొక్క క్లాక్ పల్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ బిట్స్ని కౌంట్ చేయాలనుకుంటున్నాను, ఎన్ బిట్స్ని కౌంట్ చేయాలనుకుంటే 2n స్టేట్స్ని దాటుకొని వెళ్ళాలి. ఓకే, దాంట్లో ఎన్ బిట్ కౌంటర్లో 2n స్టేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అని తీసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, నాకు అర్థమైంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3-bit కౌంటరే తీసుకుంటా. ఓకే, 3-bit కౌంటర్ అంటే నాకు ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి? 3 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ 3-bit కౌంటర్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయంటే 2n, దట్ ఈస్ నథింగ్ బట్ 2³ స్టేట్స్ ఉంటాయి, అంటే 8 స్టేట్స్ ఉంటాయి. 2³ అంటే 8. సో 3-bit కౌంటర్ కాబట్టి 2³. 4-bit కౌంటర్ అనుకో 2⁴. అలా 5-bit కౌంటర్ అంటే 2⁵. అన్ని స్టేట్స్ ఉంటాయి. సో అన్ని స్టేట్స్ని దాటుకొని వెళ్తుంది అన్నమాట, అన్ని స్టేట్స్ని పర్ఫామ్ చేస్తుంది ఆ బిట్. 3-bit కౌంటర్ అంటే 8 స్టేట్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు క్లాక్ పల్సెస్. నార్మల్గా ఇప్పుడు ఈ కౌంటర్ అనేది ఏం కౌంట్ చేస్తుంది? క్లాక్ పల్సెస్ని కౌంట్ చేస్తుంది. సో ఆ క్లాక్ పల్సెస్ని బేస్ చేసుకొని ఈ కౌంటర్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయ్యి ఉంది. ఒకటేమో అసింక్రోనస్ కౌంటర్, ఇంకొకటేమో సింక్రోనస్ కౌంటర్. ఓకే, అసింక్రోనస్ కౌంటర్ అంటే ఏంటి, సింక్రోనస్ కౌంటర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3-bit, ఓకేనా, 3-bit డేటాని నేను కౌంట్ చేయాలనుకుంటున్నా అంటే నాకు ఇదేంటి, 3-bit కౌంటర్ అన్నమాట, నాకు 3 నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ అయినాయి. ఈచ్, ఓకే, మనకు 8 స్టేట్స్ ఉన్నాయి. ఈచ్ స్టేట్లో మనకు ఒక్కొక్క క్లాక్ పల్స్ అనేది రిక్వైర్డ్. ఇప్పుడు ఈ 3 ఫ్లిప్ ఫ్లాప్స్కి నేను కామన్ క్లాక్ ఇచ్చాను అనుకోండి, ఒకటే క్లాక్. సో కామన్ క్లాక్ ఇస్తే ఇది సింక్రోనస్ కౌంటర్ అవుతుంది. అలా కామన్ క్లాక్ కాదు, సపరేట్ క్లాక్ సిగ్నల్సే నేను ఇస్తా అని సపరేట్ క్లాక్ సిగ్నల్స్ ఇచ్చారనుకోండి, అది అసింక్రోనస్ అవుతుంది. ఓకే, డిఫరెంట్ క్లాక్ సిగ్నల్స్ ఇస్తే అది అసింక్రోనస్ అవుతుంది. ఓన్లీ కామన్ క్లాక్ సిగ్నల్ ఇస్తే అది సింక్రోనస్ కౌంటర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వర్క్ యాజ్ ఫ్రీక్వెన్సీ డివైడర్స్. సో ఫ్రీక్వెన్సీ డివైడర్స్ అని కూడా నేను చెప్పాను కదా, అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్లో. ఫ్రీక్వెన్సీ డివైడర్స్ అంటే ఏంటి అంటే, వాట్ ఈస్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్టేట్ అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 2-bit కౌంటర్ తీసుకుందాం. 2-bit కౌంటర్ అంటే 2-bit కౌంటర్ అంటే మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి? 2⁴ అంటే 4 నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, 4 నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇది ఒక స్టేట్, 1, 2, 3, 4. సో మనము 4 స్టేట్స్కి 4 క్లాక్ పల్సెస్ ఇస్తాం కదా, సో 4 క్లాక్ పల్సెస్ తీసుకున్నా. సో డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ స్టేట్ అన్నమాట, ఓకేనా, డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ స్టేట్ అంటే ఈ ఫ్రీక్వెన్సీ, టోటల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది కదా, ఆ టోటల్ ఫ్రీక్వెన్సీ అనేది ఈచ్ స్టేట్కి డివైడ్ అవుతుంది. సో ఒక్కొక్క స్టేట్లో ఎంత ఫ్రీక్వెన్సీ అనేది మెయింటైన్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2-bit కౌంటర్ కాబట్టి టోటల్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై 2⁴ అంటే 4 అన్నమాట. లైక్ దట్ మనం ఫ్రీక్వెన్సీ డివైడర్ అనేది వర్క్ అవుతుంది. సో దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ డివిజన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా కౌంటర్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్ కౌంట్స్ ది నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్. అప్ కౌంటర్ ఉంటుంది, డౌన్ కౌంటర్ ఉంటుంది. సో ఇంక్రిమెంట్ ఆర్డర్లో కౌంట్ చేస్తుంది, డిక్రిమెంట్ ఆర్డర్లో కౌంట్ చేస్తుంది. ఒక కౌంటర్ 2-bit కౌంటర్ వర్క్ అవ్వాలన్నా, 3-bit కౌంటర్ వర్క్ కావాలన్నా దానికి 2⁴n నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. సో ఈచ్ స్టేట్కి ఒక్కొక్క క్లాక్ పల్స్ అనేది, ఒక స్టేట్ పర్ఫామ్ అవ్వాలంటే ఒక క్లాక్ పల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఆ క్లాక్ పల్స్ని కౌంట్ చేసేది ఈ కౌంటర్. సో ఈ కౌంటర్ ఈ క్లాక్ పల్స్ని బేస్ చేసుకొని కౌంటర్ అనేది 2
టైప్స్గా డివైడ్ అయింది, అసింక్రోనస్ కౌంటర్ అండ్ సింక్రోనస్ కౌంటర్. సింక్రోనస్ కౌంటర్ అంటే కామన్ క్లాక్ ఇస్తాం, అసింక్రోనస్ కౌంటర్ అంటే సపరేట్ సపరేట్ క్లాక్ సిగ్నల్స్ ఇస్తాము. సో వేరే వేరే క్లాక్ సిగ్నల్ ఇవ్వడం వల్ల అది అసింక్రోనస్ కౌంటర్ అయింది. సో దిస్ ఈజ్ ది ఓవరాల్ వ్యూ ఆఫ్ కౌంటర్ ఫ్రెండ్స్. సో నేను ఒక అప్కమింగ్ వీడియోస్లో అప్ కౌంటర్, డౌన్ కౌంటర్, దట్ ఈస్ అసింక్రోనస్ కౌంటర్, సింక్రోనస్ కౌంటర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టేట్ ట్యూన్. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్లైకన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూస్ అయితే అనిపిస్తే వాళ్ళకి వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.